హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు గ్రేస్ కిచెన్. ఈరోజు మనము మసాలా గుత్తి వంకాయ కూర ఎలా చేయాలో చూద్దాము. ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాము. పల్లీలు, నువ్వులు, ధనియాలు, ఎండుమిర్చి, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, ఆయిల్, పసుపు, కారం, వంకాయ, పెరుగు మరియు జీలకర్ర ఆవాలు. ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టి అందులో పల్లీలు వేయించుకోవాలి. అలా వేగిన పల్లీల్ని వేరే బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే పాన్ లో ధనియాలు, ఎండుమిర్చి, నువ్వులు వేసి వేయించుకోవాలి. అలా వేడెక్కిన వాటిని ఒక బౌల్లోకి తీసుకొని దాన్ని పేస్ట్ చేయాలి. ఇప్పుడు అదే పాన్ లో కొద్దిగా ఆయిల్ పోసి వేడెక్కనివ్వాలి. అలా వేడెక్కిన ఆయిల్ లోకి కట్ చేసిన వంకాయలు వేసి ఫ్రై చేయాలి. ఆ వంకాయల్ని పూర్తిగా మెత్తగా అయ్యేటట్టుగా ఫ్రై చేస్తూ వాటిని కలుపుతూ ఉండాలి. బాగా మెత్తగా అయ్యాక వాటిని వేరే ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లోకి కొద్దిగా జీలకర్ర, ఆవాలు మరియు ఉల్లిపాయలు వేసి వేగనివ్వాలి. ఇప్పుడు అందులోకి పొడవుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి మరియు కరివేపాకును వేసుకోవాలి. ఈ వేసుకున్న వాటన్నిటిని ఒక 5 నిమిషాల పాటు వేగనివ్వాలి. ఇప్పుడు అందులోకి పొడవుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి మరియు ఇప్పుడు వేడెక్కిన మిశ్రమంలోకి 1 టేబుల్ స్పూన్ పసుపు వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దాన్ని సన్నని మంట పైన 1-5 నిమిషాల పాటు వేగనివ్వాలి. బాగా వేడెక్కాక ముందుగా మనము తయారు చేసి పెట్టుకున్న పేస్ట్ని ఇందులోకి వేసుకొని బాగా కలుపుకోవాలి. సో ఫ్రెండ్స్, మనము ఈ పేస్ట్ని బాగా పలచగా కాకుండా కొద్దిగా థిక్గా ఉండేటట్టుగా చూసుకోవాలి. ఇప్పుడు వాటిని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు అందులోకి 2 టేబుల్ స్పూన్ల కారం పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత ఇందులోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని బాగా మిశ్రమాన్ని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత సన్నని మంట పైన 1-5 నిమిషాల పాటు మూత పెట్టి ఉడకనివ్వాలి. ఇప్పుడు అందులోకి 1/2 కప్పు పెరుగు వేసుకొని గడ్డలు కట్టకుండా బాగా కలుపుకోవాలి.
తర్వాత మనము ముందుగా ఉడికించి పెట్టిన వంకాయల్ని ఒక్కొక్కటిగా ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు అందులోకి కొద్దిగా కొత్తిమీర వేసి మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు బాగా ఉడకనివ్వాలి. ఐదు నిమిషాల తర్వాత మూత తీసి వంకాయని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మళ్ళా మూత పెట్టి నూనె పైనకి తేలేంత వరకు ఉడకనివ్వాలి. అంతే, ఎంతో రుచికరమైన గుత్తి వంకాయ కూర రెడీ.